హలో గాయ్స్, వెల్కమ్ టు ఐటీ జాబ్స్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అన్నట్లు అయితే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు హర్మన్ అనే కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే డిఎస్పీ సాఫ్ట్వేర్ ఇంటర్న్. సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట మనకు. ఓకే, సో ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఇందులో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అనేది ఇందులో మనకు ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. అది కూడా అందులో క్వాలిఫికేషన్ ఏది అన్నట్లు అయితే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ. సో ఈ బ్యాచ్ వాళ్ళు, ఐ మీన్ ఈ క్వాలిఫికేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లు అయితే 2021 నుంచి 2024, సో 2023 అండ్ 2024, సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి ఈ యొక్క ఇంటర్న్షిప్కి. సో 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, వీళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న శాలరీ వచ్చేసి పర్ మంత్ 8K అనేది ఇస్తారు స్టైఫండ్ రూపంలో, ఎందుకంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కదా. సో అది. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లు అయితే అండర్ గోయింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఏరియా. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అన్నట్లు ఇక్కడ మనం జేడీలో చూడొచ్చు. అండ్ మీకు అలాగే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అన్నట్లయితే C++, పైథాన్, మ్యాట్లాబ్. అండ్ అలాగే మీకు గుడ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫండమెంటల్స్ అనేది రావాలి, కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి, సెల్ఫ్ మోటివేటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి, అండ్ అబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, వేరే వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా అయితే మీరు ఉండాలి. ఓకే, అండ్ ప్రాబ్లమ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. పేస్డ్ ఎన్వైర్న్మెంట్, సో ఇక్కడ లాస్ట్ పాయింట్ అన్నట్లయితే మీరు త్వరగా పనిచేసే విధంగా అయితే ఉండాలి, అది ఏ ఎన్వైర్న్మెంట్ అయినా కూడా అని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఓలం అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటన్నట్లయితే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా. సో ఇది అక్రాస్ ఇండియా అనమాట లొకేషన్. వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని అక్కడికి వేయడం జరుగుతుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ అందులో కూడా క్వాలిఫికేషన్ ఏంటి అన్నట్లయితే డిప్లొమా అండ్ ఎన్యూ గ్రాడ్యుయేట్ అని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. పర్టికులర్గా బ్యాచ్ అంటూ వీళ్ళేం మెన్షన్ చేయలేదు ఎనీ గ్రాడ్యుయేట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచెస్. అండ్ నెక్స్ట్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018, 2019, 2020, 2021, 2022. సో ఈ బ్యాచెస్ వాళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. ఓకే, అండ్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్ టు 5 LPA వరకు అయితే వీళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ యొక్క స్కిల్ను బేస్ అయి ఉంటుంది, 5.2 LPA అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ స్కిల్ రిక్వైర్డ్కి వచ్చినట్లు అయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా 3 ఇయర్స్. సో డిప్లొమా 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనమాట. ఇన్ ఐటీ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్, ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎక్సెట్రా. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమాలో కానీ వీటికి రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, అలాగే వీళ్ళు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 2 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకుంటామని వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా దీనిలో ఉన్నట్లయితే ఐటీ హెల్ప్ డెస్క్ సపోర్ట్, దీని మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 1 to 2 ఇయర్స్ వాళ్ళని కూడా వీళ్ళు హైర్ చేసుకుంటామని ఇక్కడ చెప్పారు. అండ్ అలాగే మీరు అండ్ మీకు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకు రావాలి. అండ్ 24/7 మీరు వర్క్ చేసేలా ఉండాలి. అది కూడా వాళ్ళు ఏ టైంకి షెడ్యూల్ చేస్తే ఆ టైంకి మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకు కాగ్నిజెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లు అయితే అసోసియేట్ ప్రాజెక్ట్స్. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ దీని యొక్క జాబ్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైం ఉందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ అయితే దీనికి ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ అయితే దీనికి అప్లై చేసుకోండి. అందులో కూడా క్వాలిఫికేషన్ ఏది అన్నట్లు అయితే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. అందులో కూడా బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2020, 2022. సో ఈ బ్యాచ్లో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. వీళ్ళ నుంచి మనం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేసినట్లయితే 10 LPA వరకు అయితే మనం వీళ్ళ నుంచి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఈవై అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే అనలిస్ట్ ట్రైనీ. దీని ఒక వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఇందులో మనకు ఫుల్ టైమ్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ దీనికి ఎలిజిబుల్. అండ్ అలాగే అది కూడా ఏ క్వాలిఫికేషన్ అన్నట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అది కూడా బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2020, 2022. సో ఈ బ్యాచ్ వాళ్ళని మాత్రం వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ నుంచి మనం శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లయితే 4.5 LPA వరకు అయితే మనం శాలరీ అనేది వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గైస్, ఈ యొక్క 4 జాబ్లో మీకు ఏది సెట్ అవుతుందో దానికైతే అప్లై చేసుకోండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి.